హాయ్ హలో, వెల్కమ్ టు ఇష్మా డైరీస్. నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే రీసెంట్గా మలేషియా ట్రిప్కి అయితే వెళ్ళా, ఓన్లీ ఫర్ 2 డేస్ అనమాట. సో ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాలి కాబట్టి అందరం ఒకే దగ్గర వర్క్ చేస్తాం, సో అందరికీ కలిసి లీవ్ అంటే ఓన్లీ 2 డేస్ వచ్చింది. సో 2 డేస్కే ప్లాన్ చేసామన్నమాట. సో ట్రిప్కి అయితే వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాం, మీరు ఆల్రెడీ చూసుంటే కనుక నా వీడియోస్ చాలా పోస్ట్ చేశాను ఆల్రెడీ. సో ఈరోజు ఏంటి అంటే మలేషియా ట్రిప్లో నేను 2 డేస్లో ఏమేమి ప్లేసెస్ విజిట్ చేశాను, అసలు వాట్ వీ కెన్ డూ ఇన్ 2 డేస్ అనేది ఒక వీడియోగా షూట్ చేశాను అనమాట. సో లెట్స్ స్టార్ట్ అ వీడియో. సో మేము కేఎల్సీసీ అయితే రీచ్ అయిపోయాము. కేఎల్సీసీ వ్యూ అయితే ఇది మొత్తం ఇలా ఉంది. మేము ఇక్కడికి ఎలా రీచ్ అయ్యాము, ఎక్కడున్నాం, ఇవన్నీ నేను సెపరేట్ వీడియోస్లో ఆల్రెడీ పోస్ట్ చేసా, చూడనట్టయితే వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ చూడండి స్కై స్క్రాపర్స్ ఎంత బాగున్నాయో. సో ఇలా చిన్న మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకువెళ్తా అని చెప్పి, ఎందుకంటే వాళ్ళ రెస్టారెంట్ ఆ రోజు ఓపెన్ లేదు అని చెప్పేసి మాకు తీసుకెళ్ళాడు. కానీ మాకు అక్కడ హరిరాయ వల్ల ఎక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ అయితే ఓపెన్ లేవు. సో ఇంకా అక్కడ ట్విన్ టవర్స్ గురించి స్పెషల్గా చెప్పవసరం లేదు, అందరికీ మలేషియా అంటే గుర్తొచ్చేది ట్విన్ టవర్స్. అండ్ దీన్ని పెట్రోనాస్ ట్విన్ టవర్స్ అంటారు, ఎందుకంటే పెట్రోనాస్ అనే ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ, ఇది కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ అంతా చూసుకుంటుంది. సో అందుకే వాళ్ళు నేమ్ పెట్టారనమాట. సో మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంది. తర్వాత అక్కడ నుంచి మేము కేఎల్ సెంట్రల్కి వెళ్ళాము. కేఎల్ సెంట్రల్ నుంచి బట్టు కేవ్స్ అయితే వెళ్ళామన్నమాట. బట్టు కేవ్స్ వీడియో అయితే నేను ఇన్ డీటెయిల్ వీడియో ఆల్రెడీ నేను చేసి పెట్టాను. ఒకవేళ చూడలేదు అనుకుంటే మీరు డీటెయిల్గా ప్లేస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలనుకుంటే కనుక వీడియో ఒకసారి చెక్ చేసి వచ్చాను. నెక్స్ట్ బట్టు కేవ్స్ అయిపోయిన తర్వాత అక్కడ కోకోనట్ వాటర్ తాగి అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా, ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చాలా అంటే చాలా బాగుంది. సో బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే కానిచ్చేసి మేము అక్కడి నుంచి అయితే రిటర్న్ అయ్యామన్నమాట. సో అక్కడి నుంచి మేము మసీజమి అనే ఒక ఏరియాకి అయితే వెళ్ళాము. అక్కడ బయట నుంచి అయితే వీలా ఉందన్నమాట. సో అక్కడ ఏంటి అంటే 3D Art Science Museum అని చెప్పేసి దానికోసం మనం వెళ్ళామన్నమాట. బట్ మేము గూగుల్లో వెతికింది రాంగ్ వెతకాము కాబట్టి లొకేషన్ రాంగ్ చూపించింది. ఇది ఆర్ట్ మ్యూజియం అనే ఉంది కదా అని దీనికి వచ్చేసామన్నమాట. ఇది చూస్తే మలేషియన్స్కి 50 రింగ్ తక్కువ ప్రైస్ ఉంటుందంట. మాకు యాక్చువల్ గూగుల్లో తక్కువ ప్రైస్ చూపించింది, బట్ ఫారినర్స్కి ఇది 50 రింగెట్స్ అని చెప్పారు. కానీ ఇంత దూరం వచ్చాక వెళ్ళకపోతే బాగోదని చెప్పి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాం. బట్ అక్కడ వచ్చేసరికి 6 మెంబర్స్ని పంపిస్తా అంటే ఫస్ట్ బాయ్స్ అయితే వెళ్ళారనమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళ ఫేసులు చూడగానే మాకు అర్థమైపోయింది. సో గర్ల్స్ ఎవరిని టికెట్స్ అయితే తీసుకోలేదు, ఓన్లీ బాయ్స్ వెళ్ళొచ్చారనమాట. పాపం వాళ్ళకి నచ్చలేదు, కానీ ఏదో వెళ్ళాం కదా అని చెప్పి ఇంకా ఒక విచిత్రమైన స్టంట్లు అయితే మీరు అక్కడ చూడొచ్చు. అలాంటి స్టంట్లన్నీ చేసి ఏవో 2-3 ఫొటోస్ అయితే తీసుకొని అయితే వచ్చేసారనమాట. సో ఇలా అయితే వాళ్ళు ఏదో షూట్ చేసిన వీడియో మీకు ఐడియా కోసం నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నా. ఇదైతే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏం చేయలేదు, ఎందుకంటే అది బాగాలేదు అనగానే మేము గర్ల్స్ ఎవరం వెళ్ళలేదన్నమాట. బట్ వీడియోలో చూస్తే నాకు అర్థమైంది ఏంటి అంటే జస్ట్ ఫర్ ఫొటోస్, అంతకుమించి ఏమీ లేదు. అక్కడ కొంచెం ఫన్నీగా ఉన్నాయి 3D పిక్చర్స్ మొత్తం. కిడ్స్కి అయితే బాగా ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు, పెద్దవాళ్ళకి ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా పర్వాలేదు. అదర్ దాన్ దట్ మరీ అంత ఓతి అయితే కాదు 50 రింగెట్స్కి. సో ఇక్కడ 3D Art Museum తర్వాత అయిపోయిన తర్వాత పక్కనే ఒక షాపింగ్ మాల్ ఉందన్నమాట, అక్కడికైతే వెళ్ళాము. బట్ నాకు అక్కడ అంత ఇంట్రెస్టింగ్గా ఏమనిపించలేదు అండ్ ప్రోడక్ట్ క్వాలిటీ కూడా అంతగా మంచిగా ఏం లేదు. సో అక్కడ ఒక కొంతసేపు టైం వేస్ట్ చేసామన్నమాట. తర్వాత అక్కడికే మాకు 3 or 4 అయిపోయింది. సో అక్కడ మాకు చిన్నగా కీప్ ఆన్ కాలింగ్, ఎందుకంటే రెస్టారెంట్ 3 o'clockకి క్లోజ్ చేస్తారు. సో మేము లంచ్కి అక్కడికే వస్తామని చెప్పాము కాబట్టి దాన్ని కాల్ చేస్తే మళ్ళీ అక్కడికి బయలుదేరి వెళ్ళామన్నమాట. ఫైనల్గా అయితే రెస్టారెంట్కి రీచ్ అయిపోయాము. రీచ్ అయిన తర్వాత మంచిగా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం, తిన్నాం, బాగా డిస్కౌంట్ కూడా బాగానే వచ్చింది. వన్ అవర్ వరకు రెస్ట్ అయితే తీసుకున్నాం. తర్వాత టైం వేస్ట్ చేయకూడదని మళ్ళీ ఫాస్ట్గా రెడీ అయ్యి అక్కడ ఈవినింగ్ లేక్ షో అని ఉంటుంది, లేక్ వాటర్ షో, లేక్ సింఫోనీ వాటర్ షో అని చెప్పి కేఎల్సీసీ మాల్ బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. సో దానికోసం అని ఫాస్ట్గా వెళ్ళాము. బట్ ఆ రోజు ఏంటి అంటే మ్యూజిక్ అయితే లేదు, వితౌట్ మ్యూజిక్ ప్లే చేశారు. మనకి సింగపూర్లో ఎవ్రీడే ఉంటుంది కదా విత్ మ్యూజిక్, అలా అయితే అక్కడ ఉంది కదా, ఓన్లీ పర్టికులర్ డేస్లోనే ఉంటుందంట. మా బ్యాడ్ లక్, ఆ రోజు అయితే మ్యూజిక్ లేదు. సో ఎందుకులే వేస్ట్ చేయడం అని చెప్పేసి అక్కడే కొంతసేపు తిరిగేసి ట్విన్ టవర్స్ నైట్ షో మొత్తం, నైట్ వ్యూ మొత్తం ఎంజాయ్ చేయాలని చెప్పి అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ ఒక 2-3 ఫోటోలు అయితే తీసుకోవాలిగా. సో ఒక 2-3 ఫోటోస్ అయితే తీసుకున్నాం, 2-3 కాదులేండి ఎక్కువే తీసుకున్నా. సో అక్కడ కొంచెం ఫోటో షూట్ అయిపోయిన తర్వాత కొంచెం స్టంట్లు కూడా చేసాం.
ఆ స్టాండ్స్ అన్నీ అయిపోయిన తర్వాత పక్కనే ఒక స్ట్రీట్ ఫుడ్ అయితే ఉందన్నమాట కౌడ్, అక్కడికైతే వెళ్ళాము. ఫస్ట్ వెళ్ళిన వెంటనే అన్నీ చూసేయాలి, అన్నీ టేస్ట్ చేసేయాలన్న ఫీలింగ్తో వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది ఇంట్రెస్టింగ్గా కనిపించలేదన్నమాట. సో వచ్చాం కదా, ఏదో ఒకటి తీసుకోవాలి కదా అని చెప్పేసి ఒక రౌండ్ అయితే వేసా, ఫస్ట్ ఏమేమి ఉన్నాయో చూద్దామని చెప్పి. ఇక్కడైతే ఏదో మ్యాంగోకి సంబంధించిన డ్రింక్స్ అన్నీ ఉన్నాయన్నమాట, ఓకే అనుకున్నా. నెక్స్ట్ ఇంకా ఏవేవో ఉన్నాయి నాకు కొన్ని అయితే అర్థం కూడా కాలేదు. అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మెయిన్లీ సీ ఫుడ్ ఉందన్నమాట. నాకు సీ ఫుడ్ మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు, ప్లస్ మన ఇండియన్ ఫుడ్ కాకపోతే అంత ఫాస్ట్గా నేను టేస్ట్ చేయలేను. సో దానివల్ల ఏది టేస్ట్ చేయడానికి నాకు భయం వేసింది. సో ఏది అయితే టేస్ట్ చేయలే. బట్ ఫైనల్గా లాస్ట్లో అయితే ఒక చికెన్ సాతే కౌంటర్ అయితే కనిపించింది. చికెన్ సాతే ఆల్రెడీ చాలాసార్లు టేస్ట్ చేస్తున్నా కాబట్టి బాగుంటుంది అనే ఎక్స్పెక్టేషన్తో ఆర్డర్ అయితే పెట్టేశా. బట్ నాకైతే అంత టేస్టీగా అయితే ఏం అనిపించలేదు. మనకి ఇక్కడ సింగపూర్లో ఉన్న టేస్ట్ అయితే ఏం లేదన్నమాట అది. సో ఫస్ట్ అయితే మొత్తం ఈ రౌండ్ ఇలా వేసిన తర్వాత మ్యాంగో ఫ్లోట్ దగ్గరికి అయితే వెళ్ళా, అక్కడ ఆర్డర్ పెట్టాను. సో ఇప్పుడు మావి రెడీ అవుతున్నాయి అన్నమాట, నేను ఇప్పుడే ఆర్డర్ పెట్టా. సో మ్యాంగో ఫ్లూట్ అక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడికైతే వచ్చా, సాతే ఆర్డర్ పెట్టా అన్నమాట. ఇది ఈచ్ స్టిక్ వచ్చేసరికి 1.80 రింగెట్స్ అనుకుంటా. సో నియర్లీ 16 రింగెట్స్ ఎంత అయింది నాకు టైం కరెక్ట్గా ఐడియా లేదు. నేను ఎన్ని సెట్స్ ఆర్డర్ పెట్టాను, 16 రింగెట్స్ అయితే అయ్యింది ఇద్దరికి కలిపి. సో దానికోసం అయితే వెయిట్ చేయమన్నారు ఒక 10 మినిట్స్. సో వీఆర్ గోయింగ్ టు చెక్ అవుట్. సో ఇంకా రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్నాం. మార్నింగ్ అయితే 8 o'clock అలాగా రెడీ అయిపోయి మేము చెక్అవుట్ అయితే చేసేసాము అనమాట. యాక్చువల్గా మాకు 12 వరకు టైం ఉంది, బట్ మేము ఎర్లీ చెక్అవుట్ చేసాము. చెక్అవుట్ చేసిన తర్వాత లగేజ్ మొత్తం బాయ్స్ వాళ్ళ రూమ్లో పెట్టేసి మేము స్టార్టింగ్లో మీకు మెన్షన్ చేశాను కదా మా డ్రాపింగ్ పాయింట్ బర్జియా టైమ్స్ స్క్వేర్ మాల్ అని. సో అదే మాల్ దగ్గరికి షాపింగ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో మా పికప్ పాయింట్ కూడా అదే కాబట్టి సో ఎట్ ఏ టైం వెళ్ళిపోదాము అని చెప్పి చెక్అవుట్ చేస్తాము. లగేజ్తో షాపింగ్ అంటే కష్టం కాబట్టి బ్యాగ్స్ మొత్తం మా ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్స్లో అయితే పెట్టేసామన్నమాట. సో ఇక్కడ నుంచి బర్జియా టైమ్స్ స్క్వేర్ మాల్కి అయితే వచ్చాము. ఇక్కడ అరౌండ్ 9 నుంచి స్టార్ట్ చేసాము, 9 బస్ 5:30 కదా. సో 5 o'clock వరకు షాపింగ్లోనే ఫుల్ బిజీ అయిపోయామన్నమాట. నేను అక్కడైతే కొంచెం షాపింగ్ అయితే చేసాం, బట్ చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ అయింది, అందుకే నాకు చాలా టైం వేస్ట్ అయితే అయింది కూడా. సో ఫైనల్గా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నా, అక్కడ షాపింగ్ అయితే సక్సెస్ఫుల్గా చేశాను.
షాపింగ్ మధ్యలో మధ్యలో మనకి ఆకలి కూడా వేస్తాడుగా. సో అలాంటప్పుడు కొంచెం మ్యాక్డీ మీకు వెళ్ళి దండయాత్ర అయితే చేసామన్నమాట. సో అక్కడ కొంచెం మీల్ అలాంటివి ఆర్డర్ పెట్టుకున్నాము, చికెన్ మీల్స్. అవి కంపారిటివ్లీ సింగపూర్లో అయితే మనకి $10 అలా పడుతుంది కదా, లైక్ $9 అలాగా. ఇక్కడైతే మనకి 15 రింగిట్స్లోనే మనకి సెట్ అయితే వచ్చింది. సో అలా మా షాపింగ్ అయిపోయింది. అండ్ 5:30కి అయితే మేము బస్ ఎక్కేసాం మళ్ళీ. లక్కీగా మేము ఎర్లీకి బుకింగ్ చేసుకోవడం మంచిది అయింది రిటర్న్, ఎందుకంటే మాకు జామ్ ఎక్కువ ఉండడం వల్ల అరౌండ్ 11 అవర్స్ జర్నీ అయితే చేసాం మేము. కంప్లీట్గా టైర్డ్ అయిపోయాము. అండ్ డ్రాపింగ్ పాయింట్ కూడా సేమ్ ఇదే అయ్యన్నమాట, గోల్డెన్ మైల్ కాంప్లెక్స్. సో అరౌండ్ 4:30 or 4:00 అనుకుంటా మేము గోల్డెన్ మైల్ కాంప్లెక్స్ అయితే రీచ్ అయ్యాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అయితే క్యాబ్ తీసుకొని మేమైతే ఇంటికి వచ్చేసామన్నమాట. నేనైతే చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై మలేషియా 2 డేస్ మలేషియా ట్రిప్. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.